ప్రధాని మోడీ ఈడీ అనే వీళ్ళు కవలపిల్ల లాంటి వాళ్ళని ఇంకోసారి రుజువైపోయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే దాన్ని దేశంలో ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ కోసం నేరాలు ఆర్థిక నేరాలు అదుపు కోసం తీసుకొచ్చామని చెప్పినప్పటికీ దీన్ని ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకించే పార్టీల మీద ఒక అస్త్రంగా ప్రయోగించడానికి బెదిరించి లొంగ తీసుకోవడానికి కేంద్రం చేయని ప్రయత్నం లేదు. డజన్ల ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళు కనుక బీజేపీలో చేరితే కనుక వాషింగ్ పౌడర్ నిర్మాన్నట్టుగా అది మొత్తం సాఫీ అయిపోతుంది. అవన్నీ తర్వాత ఎక్కడికి పోతాయో తెలియదు. ఇది అందరికీ తెలిసిన అనుభవమే. ఇది ఒక రాజకీయమైన అంశం అయితే ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్గా అలాగే సిబిఐ కూడా తమకు నచ్చిన వాళ్ళనే తీసుకొని వచ్చి న్యాయస్థానాల యొక్క సూచనలను కూడా తోసిపుచ్చి నియమించడం, నియమించిన తర్వాత కొనసాగించడం ఒక ప్రహసనంలాగా మారిపోయింది, సర్వసాధారణమైపోయింది. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు దీని మీద తీవ్రమైన ఆక్షేపణ కూడా తెప్పింది. మీకేమి ఇంకెవరు కనపడరా? ఎంతసేపటికి మేము వద్దన్న వాళ్ళనే తీసుకొని వస్తారని. ఇప్పుడున్నటువంటి సంజయ్ మిశ్రా, ఇప్పుడున్న ఈడీ డైరెక్టర్, ఆయన్ను కూడా అలాగే తీసుకొచ్చారు. అవుట్ ఆఫ్ టర్న్లో ఎక్కడి నుంచో తీసుకొని వచ్చారు. రెండు సార్లు ఆయనకు ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ గవాయి ధర్మాసనం గతంలో కొద్ది కాలం కిందటే విచారించినప్పుడు తీవ్రంగా హెచ్చరించింది, జూలై 30న ఈ పెద్ద మనిషి తప్పకుండా రిటైర్ కావాల్సిందే, మళ్ళీ మీరు ఎక్స్టెన్షన్ అడిగితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోము అని చెప్పింది. అడిగారు అప్పటికే. రెండో విషయం అయితే ఏమన్నారు అంటే దీన్ని అమిత్ షా చాలా హోంమంత్రి అమిత్ షా చాలా గొప్పగా చెప్పుకున్నారు. సుప్రీంకోర్టు ఇంకోటి ఏం చెప్పిందంటే అసలు ఈ డైరెక్టర్ యొక్క పదవీ కాలాన్ని పొడిగిస్తూ తీసుకొచ్చిన సవరణ, ప్రభుత్వం తెచ్చిన సవరణను అయితే రాజ్యాంగబద్ధంగా దాన్ని మేమేమి ఆక్షేపించడం లేదు అని మటుకు అని కూడా చెప్పారు. సో దాన్ని ఆక్షేపించలేదు కదా అని అది విజయంగా చెప్పుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏమైంది, జూలై 30న రిటైర్ కావాల్సిన ఆ సంజయ్ మిశ్రాను అక్టోబర్ 15 వరకు కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టు వచ్చింది కోర్టుకు. కేంద్రం ఇంతకంటే సిగ్గుచేట అయినటువంటి విషయం ఏదైనా ఉంటుందా? ఎందుకు కారణం అంటే థాట్ చేట్ ఎక్కింది, ఎందుకు ఎక్కామంటే దూడగడ్డికి అన్నట్టుగా. ఏం చెప్తున్నారంటే ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ అని అంతర్జాతీయంగా ఒకటి ఉంటుంది, ఆ గుర్తింపు మనకు కావాలి, వాళ్ళు వ్యాలిడేట్ చేయాలి, అది తొందరలో జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడు మనము ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ను మారిస్తే కనుక అది మనకు ఒక విధంగా నెగిటివ్ అవుతుంది మనకు, కాబట్టి ఆయన్ను కొనసాగిద్దాం అంటే దాని మీద కూడా సుప్రీంకోర్టు అడిగింది. ఏంటి ఆ ఒక్క వ్యక్తి మీద ఆధారపడి ఉందా మీ ప్రభుత్వం మొత్తం, ఆయన ఒక్కడు మారిపోతే మిగిలిన వాళ్ళందరూ ఏం చేయలేరా అని. కాదు కదా అంటే ఏదో టెక్నికల్ అంశాలు ఉన్నాయని అవి ఇవని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా 1-2 సార్లు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. అయితే మీరు చెప్పినట్టు అక్టోబర్ 15 వరకు కాదు సెప్టెంబర్ 15 వరకు ఇస్తాం, ఆ తర్వాత ఒక్కరోజు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదు అని చెప్పింది. నిజంగా ప్రభుత్వం ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో మన కేంద్రం ఉంది. కోర్టుతో ఇంతగా అక్షింతలు వేసుకొని కూడా అంతగా ప్రాధాన్యపడి మటుకు ఎక్స్టెన్షన్ తెచ్చుకుందంటే ఏం చేయదలుచుకున్నారు? ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను కానీ లేదా ఎన్నికలు జరిగే చోట కానీ వీళ్ళు ఏ విధంగా ఒత్తిళ్ళు బెదిరింపులు సాగించదలుచుకున్నారు? అందుకోసం తమకు నచ్చిన వ్యక్తి అక్కడ ఉండాలి, ఆయన ఉండగానే బహుశా ఇంకోరిని తెచ్చుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. ఏదైనా సెప్టెంబర్ 15 అయినా సరే ఈయనను పదవి నుంచి విరమింపజేస్తారా లేక మళ్ళీ ఒక పొడగింపు ఎక్స్టెన్షన్ కోరతారా మనం చూడాలి. ఎందుకంటే ఒకసారి అలవాటు అయ్యాక ఇంకా అదే కదా పరిపాటిగా మారుతుంది కదా.